ఇన్స్పెక్టర్ గారు యదార్థం చెప్పాలంటే కనీసం కాంపౌండర్ కూడా ఈ అడవుల్లో ఉండడానికి ఇష్టపడడు. మరి మీరేలా పనిచేస్తున్నారు? చాలా కాలం క్రితం గాలి మార్పిడి కోసం నేను ఈ ఊరొచ్చాను. అదే సమయానికి ఇక్కడ కలరా అంటూ వ్యాధి వ్యాపించింది. నా దగ్గర ఉన్న మందులేవో ఇచ్చి వీళ్ళని ఆదుకున్నాను. దాంతో ఈ పల్లె ప్రజలంతా మీరు తిరిగి వెళ్ళటానికి వీలు లేదని పట్టుబట్టారు. నేను వీళ్ళ అమాయకత అప్యాయత చూసి కాదనలేకపోయాను. డిగ్రీలు పుచ్చుకునే డాక్టర్లంతా పట్టణాలలోనే ఉండాలనుకుంటే ఇక ఈ పల్లెటూళ్ళు ఏం కావాలి చెప్పండి. ఇన్స్పెక్టర్ బాబు, ఇన్స్పెక్టర్ బాబు, ఇన్స్పెక్టర్ బాబు, రక్షించండి ఆ రాక్షసు ముగ్గు నుంచి. నన్ను రక్షించండి బాబు. ఏమిటయా పంతులు, గోచలా ఊడిపోయింది, సరదాకు పిక్కున్నావా? నా మొహం, నా పిండాకుడు, నా శ్రాద్ధం, నాకు సరదా ఏమిటండి? ఇదంతా ఆ కోతిమూక చేసిన వ్యవహారం. ఎవరు ఏం చేశారు? అదేనండి ఆ తొంటరి మధుగాడు. విప్పసారా బాగా తప్ప త్రాగి కేరింతలు కొడుతూ బాజాలు కొడుతుంటే ఒరే ఇది గుడిరా, దేవిని కొడుతుందిరా అంటే వాడు నన్నే కొట్టాడండి. ఏమిటి, నీలాంటి ఉత్తమను ఉతికేశాడా? అబ్బే లేదు, ఉతికి ఆరేశాడు. ఆహా ఎంత దారుణం, రోజు రోజుకి ధరలు పెరిగిపోతున్నట్టు దౌర్జన్యాలు కూడా పెరిగిపోతున్నాయి. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, కోతి తోకకు నిప్పంటిస్తే అది లంకంతా కాల్చివేసినట్టు ఈ వాడను వాడు దగ్ధం చేయడానికి ప్రతిజ్ఞ పట్టాడు బాబు. పోనీయండి పూజారి గారు, పండగ పూట పాపాత్ముల్ని పరాయి వాళ్ళని కూడా క్షమించాలి. ఇవాళ్ళకి అతను కూడా వదిలేయండి. అలాగే నీ మాట కదంటానా, ఒక్క రోజైతే విడిచేయచ్చు, రోజు వాడి దినచర్య ఇదే కదా. పూజారి గారు మీరే కంగారు పడకండి, అతని సంగతి నేను చూస్తాను. అలాగే మీరు వెళ్ళండి. మీరుండగా నాకేమి భయము, ప్రణామాలు. రాధాదేవి గారు తీరిగ్గా ఉన్నప్పుడు మీ స్కూల్ చూడడానికి వస్తాను. తప్పకుండా రండి. వస్తాను డాక్టర్ గారు. రే సన్నాసుల, ఆడపిల్లలు ముగ్గులేస్తున్నట్టు కులుకుతూ పూస్తారు. ఓ సయ్యద్ దాదా, నీ బేటి ఆరోగ్యం ఎలా ఉంది? ఏం చెప్పమంటావు బేటా, రోజు రోజుకి అనారోగ్యం ఎక్కువ అవుతా ఉంది తప్ప తక్కువ కావడం లేదు. మందులు కొనడానికి పైసలు లేవు మహారాజ్. ఉన్నా కాస్త ధాన్యం, బాకీకి వడ్డీ అని చెప్పి ఆ బోషయ్య సాఫ్ పట్టుకుపోయాడు. అల్లా ఎప్పుడు దయా చూస్తాడు. అరే ఉన్న మనిషి పక్కనున్న వాడి మంచి చెడు చూడకపోతే పైన అల్లా ఏం చూస్తాడు దాదా? అరే సుబ్బులు 10 రూపాయలు తీసాయో దాదాకి బాబా 10 రూపాయలు హీరో అంటుంటే చేయనయ్యే అలా తీసుకో దాదా. ఎందుకు బేట దాదా, ప్రాణాల కంటే రూపాయలకే విలువ పెరిగిపోయిన ఈ రోజుల్లో ప్రాణాలు నిలబెట్టుకోవటానికి రూపాయలు చాలా అవసరం. మా దగ్గర ఉంటే మందు ఖర్చు అవుతుంది, నీ దగ్గర అయితే మంచి పని ఖర్చు అవుతుంది, తీసుకో దాదా. మధు బేట అల్లా నిన్ను 10 కాలాల పాటు చల్లగా చూస్తాడు. సుబ్బులు భాయ్ జరా నా పడవా చూస్తూ ఉండు. ఇదిగో సయ్యద్ భాయ్ ఆలస్యం చేస్తే నా మంతాగత్తలు సూప్ పడిపోతే బేగరా. సార్ సార్ అడుగో సార్ మధు. నమస్కారం ఇన్స్పెక్టర్ బాబు. నమస్కారం. మీరు ఒక్కరే కాల్ చేసుకుంటున్నారు, అంత స్వార్థం మనకి రాదు, మనకి కూడా బడేయండి. నా ఏళ్ళది తర్వాత తగలెడతాను. పర్వాలేదు ఉంచుకో. వద్దులేండి బాబు, ఉంచుకుంటే ఊరంతా ఇన్స్పెక్టర్ని కొట్టి బలవంతాన్ని లాక్కున్నారంటారు. తీసుకోండి, ఏది అగ్గిపెట్టలేవండి. ఒక చుక్కేసుకోండి బాబు, మంచి సరుకు మేడిన అందరా. ఇది చట్టవిరుద్ధం అని నీకు తెలుసా? చట్టం గురించి నాకు చెప్పకండి ఇన్స్పెక్టర్ బాబు. చీకట్లో జరిగేది ఏది మీ చట్టం పట్టించుకోదు. విదేశీ విస్కీలు ఫారెన్ సరుకులు బజారుల్లో పారేసి డబ్బు చేసుకోవటం చట్టవిరుద్ధం కాదా? పెద్దలు గద్దెలెక్కి గద్దల్లా పేదలను పొడుచుకు తింటాం చట్టవిరుద్ధం కాదా? ఏదో కష్టాలు మర్చిపోవటానికి కన్నీళ్లు దుడుచుకోవటానికి ఒక చుక్క, అది మేడ్ ఇన్ ఆంధ్రా సరుకు తీసుకోవటం చట్టవిరుద్ధం అంటారా? అవునులేండి, మీరు మా ఊరి కొత్త కదూ, ఈ ఊరి పాత కథలేవి మీకు తెలియదు. తీసుకోండి బాబు. నేను తాగను.
సారాయి దాకా సరసాలు చేయక సరదాల్లో తేలక మరేం చేస్తారు బాబు? ఓ కంపోజిషన్ డ్యూటీ కరెక్ట్ గా చేస్తారు. ఈ ఊరు వచ్చిందే అందుకు. అది సరే, ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? ఇన్స్పెక్టర్ బాబు, ఎదురుగాలికి తుఫానికి చిక్కుకుని జీవితం అవెప్పుడో బద్దలైంది. లోతు తెలియని నీటిలో మునిగి దారి కోసం వెతుకుతుంది. నా మనస్సుతో పాటు నాకున్నవన్నీ పోగొట్టుకున్నాను. నాకు మిగిలిందల్లా ఆ పడవ, దాన్నే ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్నాను. ఇప్పుడు దాన్ని బాగు చేసుకుంటున్నాను. ఏదైనా బాగు చేసుకోవటం కష్టం, పాడు చేసుకోవటం తేలిక. అది గుర్తుంచుకుని బాగు చేసుకో. అట్టగే బాబు. ఏం చేస్తున్నాడు సైడ్ బై పర తాడిపోతున్నా తోకడు చూడుగురే. ఏట్రన్నా ఏలా ఏట్రా, నువ్వు చేస్తున్న పని మాట పడిపోయిందా? మైలు రైలు మాట్లాడుకుంటున్నావు, చెప్పడం ఏలా? మా అయ్యగారు చెప్పే పని చేస్తున్నా. ఏట్రా మీ అయ్యగారు చెప్పేది? ఊళ్ళో పొడవలను పట్టుకెళ్ళని పట్టుకుపోతావు ఏంటి? బాకీ చెల్లించకపోతే పరవో కరవో ఏడు ఉంటాడు అటు పోతాం. తప్పేంటి? ఏడు తప్ప. తోకల్ సాహబ్, నా పడవ వదిలిపెట్టండి. తోకల్ సాహబ్ అది పట్టుకోపోతే నా బతుకు నట్టితో మురిగిపోతుంది. మునిగిపోతే మాకేంటి, తేలితే మాకేంటి? రావాల్సిన బాకీకి పడవతికెళ్తున్నా. కనికరించండి సాహబ్, త్వరలో మీ బాకీ తల తాకట్టు పెట్టినే తీరుస్తాను. ఎట్టా తీరుతావా? వచ్చి మారేటప్పుడు నీ పిల్లలు వాడాకే సరిపోతుంటేనా? అరే అరే తోక, సయ్యద్ దాదా బతిమాలుతున్నాడు రా, అడి కడుపు కొట్టక. కావాలంటే నేను హామీ ఇస్తాను, మీ అయ్యగారితో చెప్పు. హామీ నువ్వు ఇస్తావు, ఖర్చు లేదు కనుక మరి బాకీ ఎవరు తీరుతాను? నీ బాబా ఎంగిలి మెత్తలు తినే నయ్యాలా? కోషే మో చేతి కింద నీళ్లు తగ్గి కుక్క. నువ్వెవరితో మాట్లాడుతున్నా మర్చిపోయారా నయ్యాలా? చిన్నప్పటి నుంచి బురద అంటే మా ఇష్టం గుర్రు. ఇది గంధం పుంజాడు పూసేయడమే. అదే తాక మమ్మల్ని వదిలిపెట్టాలంటే మా అయ్యగారితో చెప్పి. ఏంటి ఏమైంది? చూడండి అమ్మా, సిత్తుగా తాగేసి ఉత్తిపోయిన సాగు పెట్టేశారు. ఇలాంటి తాగుబోతులకి తిరుగుబోతులకి దూరంగా ఉండడం మనకే మంచిది. వీళ్ళకి హద్దు పొద్దు లేకుండా పోయింది. ఆ కొట్టేవాడు నెత్తురు కారేటట్టు ఒక్క దెబ్బ కొట్టుంటే మనకి ఎంతో లాభంగా ఉండేదిరా. అదేంటండి బాబు, నేను బురదగా ఏడుస్తుంటే మీరు దెబ్బలు నెత్తురు అంటున్నారు. ఏమి లేదురా, నువ్వు ఖచ్చితమైన దెబ్బ ఒక్కటి తినొచ్చావనుకో, పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి ఆ నెత్తురు చూపించి నిన్ను హత్య చేయబోయాడని రిపోర్ట్ ఇచ్చి అరెస్ట్ చేయించుండేవాడిని. ఇప్పటికైనా మించిపోయింది లేదారా? అలా కూర్చో. ఎందుకండి బాబు? ఏమీ లేదురా, ఒక చిన్న దెబ్బ. కూర్చో. కొంచెం నెమ్మదిగా కొట్టండి బాబు. ఏమిట్రా ఉరిశిక్ష వేయబోతున్నట్టు ఏదో పెద్ద కంగారు పడిపోతున్నావు. కళ్ళు మూసుకుంటే క్షణం సేపు మూసుకో. ఎందుకైనా మంచిది, ఆ చెవులు కూడా మూసుకో. టప్ అనే శబ్దం వినపడకుండా. ఒరే అయిపోయింది రా పని, ఇంకా కళ్ళు మూసుకుని ఎవరా తెరు? ఆ చేతులు కూడా తీశారా? ఏది ఎలా చూడు. అది అలా నిద్ర కనపడాలరా. ఏ చెప్తాను పద. చూడండి ఇన్స్పెక్టర్ గారు, చూడండి, చీమకు కూడా అపకారం చేయని మా తోకగాడిని నెత్తురు కారేటట్టు కొట్టాడు ఆ మధు గారు. ఊళ్ళో తమరున్నారని, తమ చట్టం ఉందని, తప్పు చేస్తే అది దండిస్తుందని కూడా లెక్క చేయకుండా చల్లదెబుతున్నాడు వాడు. మధు కొట్టాడు వాడిని. అలా వదిలేస్తే డప్పు కొట్టినట్టు మిమ్మల్ని నన్ను కొట్టి చట్టాన్ని కూడా చుట్ట పెట్టి తినేస్తాడు. సో ఇంతకీ ఏం జరిగింది? పాడు పని చేస్తుంటే పాపరా నాయన వద్దు అన్నాను, అంతే. మీద పడి కొట్టేశాడు. సమయానికి రాధమ్మ వచ్చింది కనుక సాగు నుంచి తప్పించుకున్నా. ఓహో, రాధాదేవి చూస్తుందన్నమాట. వెళ్ళి మధుని వెంట పెట్టి తీసుకురా. మధు, ఇన్స్పెక్టర్ గారు నేను అర్జెంట్ గా రమ్మన్నారు. నాకు ఇప్పుడు తీరమని లేదు, తర్వాత వచ్చి కలుస్తానని చెప్పి. ఎంత పనున్నా సరే వెంటనే రమ్మని ఆర్డర్ వేశాను. బోడి ఆర్డర్కి భయపడి రావటానికి నీలాగా ఆయన దగ్గర పనిచేసే బంట్రోతులు గాను. ఇదిగో మధు, చెప్పినట్టు వినకపోయావా? సంఖ్యలు వేసి మరీ తీసుకెళ్తాను. సంఖ్యలు వేస్తే చూపోతావా? నా చేతికి సంఖ్యలు వేస్తానని మీరు బురదలో పడ్డారంటే సరదాగుందా? హెడ్ కానిస్టేబుల్ గారిని చూస్తుంటే బురద పావున కనిపిస్తున్నారు. కథల చుట్టులో బురద పావు కాదురా, బురద పంది గుండెలుగు. తను ఎలా పలంగా ఉందా?
మిమ్మల్ని జైల్లో పారాయించి అలాగే.